Golconda, Mana Rashtram, Mana TV. Please subscribe Golconda TV. For more updates, bell button pai click cheyandi. నిత్యావసర సరుకుల ధరల దాడి ఎంతగా పోతుందో తెలియడం లేదు. ఎందుకంటే చాపు కింద నీళ్ళ ధరలు పెరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు సంబంధం లేదన్నట్లుగా ఉంటున్నాయి. తాజాగా వంటి నూనెల ధరలే ఇందుకు నిదర్శనం. ఈ వారం 10 రోజుల్లోనే లీటర్ నూనె ప్యాకెట్ అమాంతంగా 10 నుంచి 20 రూపాయల వరకు పెరిగింది. ఇక కరోనా లాక్డౌన్ మొదలు ఒక్కో వంటి నూనెల ధరలు ఏకంగా 60 నుంచి 70 రూపాయల వరకు పెరిగాయి. అయితే ఈ పెరుగుదల ఉప్పులు పప్పులపైనే ఉన్నాయి. వీటిని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు. ఇవి కేంద్ర రాష్ట్రాల్లో ఎవరు కంట్రోల్ చేస్తారో తెలియదు. ప్రభుత్వాల ప్రమేయం లేకుండానే వంట నూనెలు సహా నిత్యావసరాలు భగ్గుమంటున్నాయి. ధరల పెరుగుదలకు ప్రభుత్వాలు అస్సలంటే అస్సలు పట్టించుకోవటం లేదు. ఇంట్లో ఏ కూర చేయాలన్నా దాదాపు వంట నూనె ఉండాల్సిందే. నూనె లేకపోతే వంట లేనట్లే అని ఒక మాటలో చెప్పొచ్చు. ఇప్పుడు ఈ వంట నూనె ఇంట్లో గొడవలకు కారణమవుతుంది. వంట నూనె ధర భారీగా పెరిగిందని సామాన్యులు పెదవిరవడం తప్ప చేసింది ఏమీ లేదని గుర్తించారు. అందుకే ట్రేడర్లు మెల్లగా రోజుకో రూపాయి 2 అలా పెంచుతూ పోతున్నాయి. ఇకపోతే ఇటీవలి కాలంలో గత 3 నెలల్లో వంట నూనె ధర పెరుగుతూనే వస్తుంది. దీంతో సామాన్యులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆయిల్ ధర సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. గత ఏడాది అక్టోబర్ కన్నా ముందు లీటర్కి 90 నుంచి 100 వరకు ఉండేది. గత 3 నెలల కాలంలోనే ఆయిల్ ధర భారీగా పెరిగింది. రిఫైన్డ్ ఆయిల్ ధర కూడా ఇలాగే ఉంది. 3 నెలల క్రిందట 15 కేజీల ఆయిల్ టిన్ ధర 1650 ఉండేది. ఇప్పుడు ధర 1950కి ఉంది. 1 లీటర్ రిఫైన్డ్ ఆయిల్ ధర 98 నుంచి 170కి పెరిగింది. ఇక్కడ సామాన్యులకు మరో జలక్ తగలనుంది. ఆయిల్ ధర రానున్న రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనాలు నెలకొన్నాయి. ఆయిల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం మనం ఉపయోగించే వంట నూనెలో దాదాపు 65% ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. విదేశాల్లో ఆయిల్ ధర పెరిగింది. పంట నష్టం ఇందుకు కారణం. దీంతో ఈ ప్రభావం మనపై కూడా పడుతుంది. మన దగ్గర పల్లీలు కుసుమలు పొద్దుతిరుగుడు పంటలకు అవకాశం ఉన్నా గిట్టుబాటు ధరలు లేవు. దీంతో నూనె ధర భారీగా పెరిగింది. కరోనాతో అన్ని వస్తువుల ధరలు పెరిగినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవటం లేదు. ధరల పెరుగుదల తమ అజమాయిషిలో లేదన్న భావంలో ఉన్నట్లుగా ఉంది. గత ఏడాదిలో కరోనాతో చికెన్ ధర పెరిగింది. ఉల్లిపాయల ధరలు పెరిగాయి. బంగాళదుంప రేటు పైకి కదిలింది. ఇలా ధరలు పెరిగాయనే వార్తలు సామాన్యుల గుండెల్లో రైలు పరిగెట్టిస్తున్నాయి. తాజాగా తారా జువ్వల నూనె ధరలు దూసుకొని పోతున్నాయి. వంట నూనె ధర పెరిగిపోవడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. శనగకాయ నూనె, సన్ఫ్లవర్ నూనె ఇలా పలు రకాల వంట నూనెల ధరలు పైకి కదిలాయి. ఏకంగా 20 నుంచి 30% మేరకు పెరిగాయి. ఇకపోతే దేశంలో ఫామ్ ఆయిల్ దిగుమతులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే లాక్డౌన్ కారణంగా మలేసియా వంటి పలు దేశాల్లో పామ్ ఆయిల్ తయారీ మాత్రం తగ్గింది. దీంతో ఆ దేశాలు ధరలు పెంచేస్తాయి. ఈ ప్రభావం ఇప్పుడు మనపై పడుతుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ధరల పెరుగుదలను నియంత్రించడానికి ఏమాత్రం ప్రయత్నిస్తున్న దాఖలాలు కానరావడం లేదు. సన్ఫ్లవర్, పామ్ ఆయిల్ ధరలు కూడా పెరిగాయి. నూనె ధర పెరిగిపోవడంతో సామాన్యులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదన్న చందంగా మారింది బీజేపీ పాలన తీరు. ఒకవైపు పప్పు, మరోవైపు ఉప్పులు మొదలుకొని పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం మరోసారి వంట గ్యాస్ ధరను అమాంతం పెంచేసింది. కేవలం 3 నెలల వ్యవధిలోనే ఎన్నలేని విధంగా వంట గ్యాస్ సిలిండర్పై 225 పెంచడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీకి చేరువలో ఉండగా గ్యాస్ ధర మాత్రం 1000కి చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సామాన్యులు నడ్డి విరిచే విధంగా ధరలు పెంచుకుంటూ పోవడంతో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 3 నెలలుగా కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న ధరలు సామాన్య ప్రజలను నట్టిట ముంచేలా ఉన్నాయి. కోవిడ్ నేపథ్యంలో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రస్తుత తరుణంలో గ్యాస్ సిలిండర్ ధరలు గుదిబండలా మారుతున్నాయి. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ 25 రూపాయలు, వాణిజ్య సిలిండర్ ధర 95కు పెంచడంతో 3 నెలల వ్యవధిలోనే 225 పెరిగింది. డిసెంబర్ 2 వంట గ్యాస్ సిలిండర్ ధర 670 నుంచి 718కి పెంచారు. జనవరి 1 718 ఉన్న గ్యాస్ ధరను 768కి, ఫిబ్రవరి 5 793కు చేరుకుంది. ఫిబ్రవరి 10 మరోమారు ధర పెరగడంతో 843కి చేరుకుంది. 5 రోజుల వ్యవధిలోనే తాజా పెంపుతో కలిపి 2 సార్లు వంట గ్యాస్పై 50 రూపాయల వడ్డన విధించారు. ఒక్కో సిలిండర్పై పెరిగిన ధరతో చూస్తే జిల్లాలో 5 కోట్ల 50 లక్షల భారం పడుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు ప్రత్యక్షంగా మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ.